నేను ప్రాణాలతో ఉండకూడదని ఎవరు అనుకుంటారు? అది నాకు మాత్రమే కాదు, మీకు కూడా తెలుసు అనుకుంటారు. ఇంకా ఎవరి గురించి తవరు భయపడక్కర్లేదు పెద్ద అయ్యగారు. మేమంతా ఉన్నాం, అంతకు మించి ఏదైనా జరిగితే నా శిష్యుడు వాయిపుత్ర ఉన్నాడు, మన కుర్రాడే. తెలుసు, నేను అతన్ని చూశాను. చూశారా? నాకంటే కనపడేటి. అవును, ఇక్కడ మూర్తి అంటే ఎవరు? మీరు సతీష్ ఆపరేషన్ కి ఏర్పాటు చేయండి, నేను డబ్బు తీసుకొస్తాను. ఎక్కడి నుంచి తీసుకొస్తాను? అది నాయుడు ఇస్తానని చెప్పాడా? మీరెవరో నాకు తెలీదు. నేను ఈశ్వర్ ప్రసాద్. గిరంటే నువ్వేనా? అవునండి. వీణ్ణి నువ్వే ఇక్కడికి తీసుకొచ్చావు? కాదండి, వాడు మెయిన్, నేను సైడ్ డిష్. ఇలా చూడు, నీకు నాకు ఎలాంటి పగ లేదు. తిరువురు వాళ్ళు నన్ను చంపితే ఆ నేరం నీ మీద వేసుకోవడానికి వచ్చావని నాకు తెలుసు. ఎంత? 8 లక్షగా? చాలా తక్కువ కప్పుకున్నావే. డబ్బు కోసం నువ్వేమైనా చేసేస్తావా? నేను కూడా నీలాంటి వాడిని సెటప్ చేసి ఆ నాయుడిని చంపేయగలను. కానీ నేను ఇక్కడికి వచ్చింది సమస్యను పెద్ద చేయడానికి కాదు, అన్నిటికీ పులిష్ట పెట్టడానికి. ఇది నేను భయంతో చెప్పడం లేదు. ఇంతకు మించి నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు. నీ వెనకాల పెద్ద ప్లానే ఉంది. ఇక మీద ఆ పప్పులు ఏమీ ఉడకవు. ఆయన్ని కాపాడుతున్నది ఎవరో తెలుసు కదా, నా శిష్యుడు వాయుపుత్ర. చెప్పు. నీ గురించి నా శిష్యుడితో చెప్పకూడదు అనుకుంటే నాకు 2 పుల్లు అర్జెంటుగా అట్టుకుంటు. నువ్వు పెట్ట మాసం 2 పొట్లాలు అట్టుకొచ్చాయి. నేను ఈ శిష్యుని చూశా. ఎవరిని? అదే వాయుపుత్ర. నేను తప్ప అందరాన్ని చూసేస్తున్నారు. ఎక్కడ 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 చేతే? అది నువ్వు తెలుసుకోవాలంటే 2 ఫుల్స్ తీసుకుని పులి మాంసం వేయించి తీసుకురారా. కూర్చోమా. సారీ అనయ్య, ఇక్కడ కూర్చోడానికి ఒక చైర్ ఇస్తారు, ఇక్కడ కూర్చో. పర్వాలేదమ్మా. ప్రియమైన వాయుపుత్ర, ఎలా ఉన్నావు? నువ్వెక్కడుంటే అక్కడ ఆనందం ఉంటుంది. నువ్వు లేక ఇక్కడ అందరూ దిగులుగా ఉన్నారు. నీకు లెటర్ రాయడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇక నేను ఉంటాను. నీ ప్రియమైన వేణు. ఎవరికి వచ్చింది ఈ లెటర్? వాయుపుత్రకి. ప్రియమైన వాయుపుత్ర, నా తరఫున వేణు రాస్తున్నాడు. నిన్నిక్కడికి రమ్మనడం తప్పే, అయినా ఓసారి మా కోసం నువ్వు ఇక్కడికి వస్తే బాగుంటుంది. ప్రేమతో ఏకలవ్యుడు. నేను చెప్పాను కదా, సతీష్కి వాయుపుత్రకి ఏదో సంబంధం ఉంది. ఖచ్చితంగా వాయుపుత్ర ఇక్కడికి వస్తాడు. అతను కలవడానికి నేను ఇక్కడికి వచ్చాను. అయితే ఇప్పుడు అతన్ని కలవకుండా మీరు చోటు నుంచి కదలరా? ఒక నిజమైన హీరో ఉన్నాడని తెలిసి చూడకుండా వెళితే బాగుంటుందా? ఈ బాగ్ ఎవరిది? చెప్పడం మర్చిపోయాను, సతీష్ వాళ్ళ అన్నయ్య బాల వచ్చాడు. రండి రండి, మిమ్మల్ని కలవడం కోసమే వెయిట్ చేస్తున్నాను. బాలా, ఈయన వెదర్లకి జమీందారి ఈశ్వర్ ప్రసాద్ గారు. నమస్కారం. ఈవిడ వాళ్ళ అమ్మగారు. నమస్కారం. సతీష్ ఆపరేషన్ కావాల్సిన డబ్బు మీరు ఇచ్చారని తెలిసి నేనే స్వయంగా వచ్చి మీకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. కానీ ఇక్కడ మిమ్మల్ని కలుస్తానని నేను అనుకోలేదు. కానీ మీరు ఇక్కడికి వస్తారని నేను అనుకున్నాను. నీ కోసం చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నారు, ఇంత లేట్ అయింది. అది కదమ్మా, దారిలో ఒక కారు వాడు పిల్లని గుద్దే చనిపోయాడు. మనం చూస్తూ ఊరుకోగలమా? వెంటబడి పట్టేసుకున్నానులే. ఎప్పుడు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తారా? నా కళ్ళ ముందు ఏదైనా తప్పు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం నా వల్ల కాని పని. మీలాంటి మనసు కోటిలో ఒకరికో ఇద్దరికో ఉంటుంది. వాళ్ళని అందరూ అంత తేలిగ్గా గుర్తించలేరు. కానీ ఇక్కడున్న వాళ్ళందరికీ మీరెవరో తెలిసిపోయింది. ఎంతవరకు మీరెవరికీ చిక్కకుండా ఉండొచ్చు, కానీ నా వల్ల మీరు తప్పక చిక్కుతారు. ఇక మీదట మీకు మారు వేషం అక్కర్లేదు. ఇంటికి రండి, మీతో మాట్లాడి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఏమంటావమ్మా? అవును బాబు. ఇంటికి వెళదామా? వస్తావా లేక ఇక్కడే ఉంటావా? చూసుకున్నాడక్కా, లేకపోతే జారి పడక. అంటే కనపడని ప్రియుణ్ణి ఇన్నాళ్ళకి చూసింది కదా, అందుకే కన్ను మీను తెలియడం. తొందరపడి అలా మాట్లాడకండి. చూసారా, అతను చూపే సరిగా లేదు. అదేం లేదు, అతనే వాయుపుత్రాన్ని కనిపెట్టేశాం కదా, ఆ షాక్ లో ఉన్నాడు.